Hello friends, welcome to the course. Ippudu ee course lo nenu meeku complete ga step by step cheppabothunnanu details. Aithe first of all chaala mandi problem lo vachestaru ippudu production cheyadamu mariyu ee risk anedi chaala risk untundi pedda risk production risk. Ippudu chaala mandi business start chestaru gaani risk lo vachestaru. Ippudu meeru sondanga business start cheyalante ee items meeku telisi undale. Ippudu suppose cheyandi meeru already ఎవరితోనైనా తీసుకొని అమ్మిస్తున్నారైతే దానికోసం ఇవి మీకు అవసరం ఉండవు. కానీ నేను జనరల్గా మీకు ఈ కోర్సులో కంప్లీట్గా చెప్పేస్తాను. ఐడియా అనేది ఉండాలి, మీకు కూడా ఐడియా ఉండాలి, మీరు వాళ్ళకు కూడా గైడ్ చేయొచ్చు. కాబట్టి నేను కొన్ని పాయింట్స్, స్పెషల్ పాయింట్స్ ఇందులో పెడుతున్నాను. ఇప్పుడు ప్రొడక్షన్కి సంబంధించిన రిస్క్ ఏమి ఉంటాయంటే, ఇప్పుడు చాలా వరకు నేను ఇంతకుముందు చెప్పినాను, అంటే కరెక్ట్గా మన ఎక్సెస్ రెయిన్ఫాల్ రావడము, హార్వెస్టింగ్ ప్రాబ్లం, ప్లాంటింగ్ ప్రాబ్లమ్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ చూసినట్టయితే ఇన్సెక్ట్ ప్రాబ్లం ఉంటుంది, డిసీజ్ ప్రాబ్లమ్ ఉంటుంది, ఇవి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఇటువంటి ఐటమ్స్ మీద కొద్దిగా ఎడ్యుకేషన్ అనేది తీసుకోవాలి. ఈ ఎడ్యుకేషన్ అనేది మీకు గ్రౌండ్ లెవెల్ మీదనే దొరుకుతుంది. ప్లస్ దాంతోపాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీరు కలిసి ఉంటే వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు ఎటువంటి టైప్ ఆఫ్ కెమికల్స్ వాడాలి, ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అనేవి ఉంటాయి, దాన్ని సాయిల్ ఎలా ఉండాలి, దాని కాంటెంట్ ఎలా ఉండాలి, ఆ మినరల్స్ ఎలా ఉండాలి, దానిలో ఈ ఐటమ్స్ గురించి మీకు అన్ని 100% తెలిసి ఉండాలి. అయితే కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ ప్రొడక్షన్ రిస్క్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మేనేజ్మెంట్తో ఉండి వాళ్ళ రికమెండేషన్స్ని ఫాలో అనేది చేయాలి, కంపల్సరీ చేయాలి. ఏదైతే నాకే తెలుసు అన్నట్టు ఫీలింగ్ ఉండకూడదు, ఎందుకంటే క్లైమేటిక్ చేంజెస్ చేంజ్ కావడంతో సాయిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు వచ్చే రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి చేంజెస్ అనేవి సాయిల్లో వస్తాయి, నెక్స్ట్ ఇయర్ రెయిన్ఫాల్ని బట్టి చేంజెస్ వస్తాయి, అలా సాయిల్లో కూడా చాలా చేంజెస్ వస్తుంటాయి. కాబట్టి మీరు సాయిల్ వెరిఫికేషన్ కావచ్చు, లేదంటే దానిలో ఉన్న ఇన్సెక్ట్స్ కావచ్చు, ఇంకా ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా, దాని గురించి కొద్దిగా జాగ్రత్త పడి దాని తర్వాత ప్రొడక్షన్ అనేది మీరు స్టార్ట్ చేయాలి, అక్కడ ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అయితే రికమెండేషన్ అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మీరు కొద్దిగా దాని మీద శ్రద్ధ పెట్టాలి. నెక్స్ట్ డైవర్సిఫై ఎంటర్ప్రైజ్ బై గ్రోయింగ్ డిఫరెంట్ క్రాప్స్, వెరైటీస్ అండ్ కంప్లీట్లీ న్యూ క్రాప్స్. ఇప్పుడు ఒకటే టైప్ ఆఫ్ పంటని పండిస్తారు చాలామంది. ఏం చేస్తారంటే ఏదో ఒకటి 10 ఎకరాలు 20 ఎకరాలలో వేసేస్తారు. అలా చేసినట్టయితే ఏం జరుగుతుందంటే దానికి ఒకటేసారి డిమాండ్ తగ్గొచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్ ఎలా ఉంటుందంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతుంటాయి. ఒకటేసారి అందరూ ఒకటే క్రాప్ వేసేస్తే ఏం జరుగుతుంది, అక్కడ దానికి డిమాండ్ అన్నట్టు తగ్గినట్టయితే చాలా వరకు మీకు లాసెస్ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని బట్టి దాన్ని చూడాలి కొద్దిగా, అంటే ఆ రిస్క్ అనేవి తగ్గించుకోవాలంటే మీరు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ అన్నట్టు వేయాలి. ఇప్పుడు మీరు బిగినర్ అయితే మీకు ఇది అంతా ఐడియా ఉండాలి. మీరు ఆల్రెడీ మీకు మార్కెట్ ఉంది, ఆల్రెడీ మీరు ప్రొడక్షన్ చేస్తున్నారైతే మీకు ఈ ఐటమ్ తెలిసి ఉంటుంది. కానీ అయినా కానీ ఏమవుతుందంటే అప్పుడప్పుడు తెలిసినా కానీ మనము తప్పులు అనేది చేసేస్తాము, డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ వేయము, ఒకటే క్రాప్ వేస్తాము, అప్పుడు చాలా వరకు మనకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తక్కువ రావడము. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా మొత్తం ఒకటే ప్రోడక్ట్ అయిపోతే దానికి వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు అంతా పెట్టుబడి పెట్టి దాని మీద హార్డ్ వర్క్ చేస్తే కష్టమవుతుంది, మీకు ఆ రిటర్న్స్ అనేవి రావు. నెక్స్ట్ ఎక్స్పాండ్ ప్రొడక్షన్ త్రూ మోర్ ఇంటెన్సివ్ గ్రోయింగ్ ప్రాక్టీసెస్ ఆర్ బై ప్లాంటింగ్ మోర్ ఎకర్స్. ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మీరు కొద్దిగా ఇంటెన్సిటీతో చేయాలి, పెద్ద మంచి ప్రాక్టీసెస్ చేయాలి. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు రికమెండేషన్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ రికమెండేషన్స్తో మీరు ముందుకెళ్ళినట్టయితే కొద్దిగా బాగుంటుంది. ఇంకా చాలా ఇప్పుడు సోషల్ బాడీస్ కూడా అయిపోయినారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు ఇలా గ్రో చేయాలి ఏం చేయాలని. మరి ఫారిన్ నేషనల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తనిఖీ చేసి మొత్తం హెల్ప్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళతో మీరు కలిసి మాట్లాడి అది ప్లాంటేషన్ చేసినట్టయితే బాగుంటుంది. ఇంకా కొన్ని మోర్ ఎకర్స్లో పెడితే మీకు ఒక యావరేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ పర్చేస్ ఫెడరల్ క్రాప్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కూడా ఉంటుంది, పంట మీద ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. దాని గురించి కొద్దిగా తెలుసుకున్న తర్వాతనే కొద్దిగా అందులో ఇన్సూరెన్స్ డబ్బులు పోతాయినా ఎందుకు అన్నట్టు ఫీలింగ్ ఉండకుండా కొద్దిగా ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి పంట పండించినట్టయితే మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ అయితే సబ్సిడీస్ ఇవ్వడం అది చేయడం చేస్తూ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా బర్డెన్ ఫీల్ చేసి ఆ సబ్సిడీస్
వాళ్ళు ఇవ్వరు, ఆపేస్తారు, ఏదో ఒకటి చేస్తుంటారు. దాంతో చాలా ఫార్మర్స్కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీ క్రాప్కి మీరు ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అడాప్ట్ రిస్క్ మిటిగేషన్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ డ్రిప్ ఇరిగేషన్, అంటే ఇప్పుడు వాటర్ స్టోర్ తక్కువ ఉన్న ప్లేసెస్లో కొద్దిగా డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, మంచి డ్రైనేజ్ ఫెసిలిటీ కావచ్చు. డ్రైనేజ్ క్రాప్స్ పక్కన ఉన్న డ్రైనేజ్ ఫెసిలిటీ కరెక్ట్ లేదనుకోండి, అంత చెత్త నాలలు ఉన్నాయి అవి ఉన్నాయంటే ఆ ఎఫెక్ట్ కూడా మీ పంట మీద పడుతుంది, ఆ క్వాలిటీ మీద పడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు కస్టమ్స్లో ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర హై పవర్ఫుల్ వాళ్ళ దగ్గర మైక్రోస్కోప్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మన ఇండియా నుంచి వెళ్ళినప్పుడు మనము అంత తనిఖీ చేయకపోవచ్చు, అలా మనం చేసేటప్పుడు అలా మిస్ కావచ్చు, ఆ మైక్రో బ్యాక్టీరియా కావచ్చు, ఏదైనా మిస్ కావచ్చు. కానీ అక్కడ వాళ్ళు అవి అక్కడ చూస్తారు, చూస్తేనే వాళ్ళకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఆ మన ప్రోడక్ట్ని రిజెక్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఏరియా ఎలా ఉంది, పరిశుభ్రం క్లీన్గా ఉందా చూడాలి, అసలే మొత్తం గలీజ్ ఉంది అంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్, కన్సిడర్ సైట్ సెలెక్షన్. యూస్ ఫీల్డ్స్ లెస్ సస్పెక్టబుల్ టు ఫ్రోజన్ ఆర్ ప్రెస్డ్ అండ్ రొటేట్ క్రాప్స్. అంటే క్రాప్స్ కూడా రొటేట్ చేయాలి, ఇదైతే మీకు అన్ని తెలిసి ఉంటుంది. మెయింటైన్ ఎక్విప్మెంట్ అండ్ కీప్స్ ఫెసిలిటీస్ ఇన్ గుడ్ కండిషన్స్. మీరు పెట్టే ఎక్విప్మెంట్స్ కూడా కొద్దిగా మంచిగా పెట్టాలి, ఎక్విప్మెంట్స్ క్లీన్ ఉండాలి, మంచి ఎక్విప్మెంట్స్ ఉండొచ్చు. ఆ ఎక్విప్మెంట్స్లో కూడా చాలా బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యాక్టీరియా దానికి మన మీ బనానాస్కి కావచ్చు, ఇంకా ఏదైనా పంట కూడా అటాచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి ఎక్విప్మెంట్స్కి కూడా మీరు క్లీనింగ్ ఉంచాలి. నెక్స్ట్లో ఇంకో రిస్క్ గురించి నేను మాట్లాడతాను.